కోట మండలం రుద్రవరం గ్రామంలో 6వ విడత జన్మభూమి మా ఊరు కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో వచ్చిన వినతులు ఎంతవరకు పరిష్కారం అయ్యాయో, వాటి పరిష్కారాలపై అధికారులు చర్యలు తీసుకుంటూ ప్రస్తుత జన్మభూమి ద్వారా వచ్చే వినతులను పరిష్కరించాలని మండల ప్రత్యేకాధికారి లక్ష్మీ నరసింహ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యల పరిష్కారానికి జన్మభూమి కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బ్రహ్మయ్య, ఎంఏఓ వెంకట సునీల్, ఆర్డబ్ల్యూఎస్ఏఈ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు చేరవేత, ఇస్రోతో ఒప్పందం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో జరిగిన నష్టాలను అంచనా వేయడానికి ఏపీ సొసైటీ ఏర్పాటు చేసింది. ఐటీలో 100,000 ఉద్యోగాలు, 2 బిలియన్ డాలర్ల పెట్టుబడులు, ఎలక్ట్రానిక్ రంగం, పౌర సేవల కోసం ప్రభుత్వ కార్యక్రమాల చుట్టూ పదే పదే తిరగాల్సిన అవసరం లేకుండా ఈ జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ఈ గ్రామంలో ఉన్న ప్రజల అవసరాలను పూర్తి స్థాయిలో సంక్షేమం 100% శాచురేషన్ మోడ్లో తయారు చేసే విధంగాను, ఇక రెండో విషయం ఏంటంటే రేషన్ కార్డులో అందరికీ రేషన్ 100% వచ్చేటట్టుగాను, అట్లాగే హౌసింగ్ కూడా ప్రతి ఒక్కరికి రాబోయే 3 సంవత్సరాల్లో పూర్తి స్థాయిలో అందరికీ ఇల్లు కట్టించే విధంగాను కార్యక్రమాన్ని రూపకల్పన చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుని తద్వారా లబ్ధి పొంది వారి యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవాల్సిందిగా తెలియజేయడం అయింది. అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ముఖ్యంగా యువకులు యువనేస్తం ద్వారాను, అలాగే వృద్ధులు అందరూ పెన్షన్ ద్వారాను, ప్రజలంతా కూడా రేషన్ ద్వారాను వ్యక్తిగత లబ్ధి పొందేదానికోసంగా ఈ రూపకల్పన చేయడం జరిగింది. అలాగే వ్యవసాయము దాని అనుబంధ సంబంధించిన కష్టములు కూడా తద్వారా ప్రజలకు కావాల్సిన నైపుణ్యాభివృద్ధిని తెలియజేస్తూ ఉత్పత్తిని పెంచేదానికోసంగా తమ చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అట్లాగే ఎన్ఆర్ఎస్ ద్వారా నీరు చెట్టు పథకం ద్వారా రకరకాల ఉపాధి అవకాశాలు కల్పిస్తూ తద్వారా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుచేస్తూ ప్రతి కుటుంబం నెల 1 ఇంటికి 10,000 రూపాయలు సంపాదించే విధంగా వారిని అభివృద్ధి పరచడే కోసంగా ప్రణాళికలు రూపొందించడం జరుగుతూ ఉంది. తద్వారా ఈ యొక్క కార్యక్రమాలను పూర్తి స్థాయిలో అమలు చేసుకోవడానికి అందరూ కృషి చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామ సభకు ధన్యవాదాలు.